అందరికి నమస్కారం. కొంచెం ఆలస్యమైంది. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో భారత్ క్షాత్ర సంసద్ అంటే ఇండియన్ స్టూడెంట్ పార్లమెంట్లో మన ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో మాట్లాడిన మాటలు కానీ, అతను వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు కానీ, రాజకీయం పట్ల, దేశం పట్ల అతనుకున్నటువంటి చిత్తశుద్ధి కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. నాకు అనిపిస్తుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఆ రోజు మహాత్మా గాంధీ కూడా ఈరోజు రాజకీయాల్లో ఉండి ఉంటే, ఆ రోజు మహాత్మా గాంధీ కూడా ఉండి ఉంటే ఈరోజు మహాత్మా గాంధీని ఎన్ని తిట్లు తిట్టేవారో, మహాత్మా గాంధీని ఎంతగా చెడ్డగా మాట్లాడేవాళ్ళో, వివేకానందుని ఎంతగా హింసించేవాళ్ళో ఈ సాక్షి పేపరు ఇట్లాంటి మీడియాలో ఉన్న కాలంలో, అట్లాంటి మహాత్మా గాంధీని కూడా తొలనాడి, మహాత్మా గాంధీని కూడా దుర్మార్గుడుగా చిత్రీకరణ చేసేటువంటి నీచమైనటువంటి ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అట్లాంటి వ్యక్తి నిజంగా రాజకీయాల్లో చాలా అరుదు. ఆంధ్రప్రదేశ్ ఒక పక్క భ్రష్టు పట్టిపోతుంది అని బాధపడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ఆశాదీపంగా, ఒక వెలుగుగా ఆంధ్రప్రదేశ్కి ఒక భవిష్యత్తు కనిపిస్తుంది. ఏదైనా మంచి జరిగే ముందర చెడు జరుగుతుంది అనుకున్నట్టు, అమృతం సముద్రాన్ని దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని మధించినప్పుడు అమృతం పుట్టే ముందర విషం పుట్టిందంట. ఆ రకంగా బహుశా పవన్ కళ్యాణ్ గారి పాలన వచ్చే ముందర మనకు ఈ విషము, ఈ చెడు అంతా బహుశా ఇప్పుడు ఇలా ఉందేమో, ఈ చెడు అంతా పైకి తేలుకొచ్చి కొట్టుకుపోతుందేమో అనిపిస్తుంది. కొట్టుకుపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే చెడంతా ఇప్పుడు బయటకు వచ్చింది, దుర్మార్గులంతా బయటకు వచ్చారు, పనికి మాలిన విధవలంతా బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ పేదల్ని డబ్బులు ఎరేసి పేదలకి ఏ రకంగా అయితే అన్యాయంగా డబ్బులు ఆశ చూపించి, ఆటో వాళ్ళకి డబ్బులు ఆశలు, చేనేత వాళ్ళకి డబ్బులు ఆశలు, టైలర్లకు డబ్బులు ఆశలు, కాపులకు డబ్బులు ఆశలు, ఆడవాళ్ళకి డబ్బులు ఆశలు, ఎవరైతే ఓటేసే అవకాశం అందరికీ డబ్బులు ఆశ చూపించి, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఆశ చూపించి ఓట్లు కొల్లగొట్టుకుని అధికారం చేస్తున్నటువంటి దుర్మార్గులకి బహుశా అమృతం పుట్టే ముందర విషం, దుర్మార్గులు ఏ రకంగా అయితే ఏ రకంగా అయితే చెడు జరిగిందో ఆ రకంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు కానీ, మాటలు కానీ, దేశం పట్ల, సమాజం పట్ల అతనుకున్న కమిట్మెంటు హ్యాట్స్ ఆఫ్, రియలీ హ్యాట్స్ ఆఫ్, అద్భుతం. చాలా బాగా మాట్లాడాడు. అది మాటలు కల్పితాలు కాదు, కనబడింది అతని యొక్క పనిలో, చేష్టల్లో ఆ స్పష్టత కనబడింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు భారతదేశానికి ఖచ్చితంగా ఒక మంచి నాయకత్వం, మంచి నాయకుడు. ఈరోజు నేను ఆ నాయకుడిని నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారిలో చూశాను. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు, అరవింద్ కేజ్రీవాల్ గారు, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, ఇట్లా కొద్దిమంది గొప్ప నాయకులు ఉన్న ఈ దేశానికి పవన్ కళ్యాణ్ లాంటి వారు ఖచ్చితంగా ఒక గొప్ప వరం. బాధపడాల్సింది ఏం లేదు, భయపడాల్సింది ఏం లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కానీ, భారతదేశం కానీ ముందుకెళ్తుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నా. అపార్థం చేసుకున్నా లేకపోతే ఏ రకంగా అనుకున్నా కూడా, సుగాలి ప్రీతి సంబంధించిన కేసు విషయం కూడా ఆయన వ్యక్తం చేస్తూ, ఆ కేసు వెనక ఎంత భయంకరమైన కుట్ర ఉంది, ఎవరెవరు ఉన్నారన్న విషయాన్ని జాతీయ స్థాయిలో గట్టిగా వినిపించారు. ఈరోజు విజిలెంట్ పరిస్థితిలో ప్రభుత్వం కూడా సిబిఐ ఎంక్వైరీకి రాయాల్సి వచ్చింది. ఇంకా చాలా విషయాలు చెప్పారు. నేను 25 సంవత్సరాలు రాజకీయానికి కట్టుబడి వచ్చాను, గెలిపోవటం నన్ను కుంగదీయలేవని అంత బలమైన కమిట్మెంట్ ఉన్న వ్యక్తి నిజంగా ఖచ్చితంగా అనుకున్న సాధిస్తాడు. రాజు కంటే మొండోడు గొప్పోడని
పవన్ కళ్యాణ్ మొండితనం అనిజాయితీ కనబడింది. భవిష్యత్తు ఖచ్చితంగా జనసేన భారతీయ జనతా పార్టీ ఇదే. సిద్ధమవ్వండి, కష్టపడండి. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.